ఐదో పాయింట్ చదువుకుందాం. లూకస్ వార్త 19వ అధ్యాయము, లూకస్ వార్త 19వ అధ్యాయం 9వ వచనం, 19:9. చూడండి, అక్కడ ఒక మాట రాయబడింది, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనక నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. జక్కయ్య కుటుంబం రక్షణతో నిండిపోయిన కుటుంబం. చాలామంది బాప్తీసాలు తీసుకోరు. ఎందుకు తీసుకోరంటే, చూడండి, ఈ లోకంలో ఉచితంగా ఏదన్నా ఇస్తున్నారంటే సీఎంలు వాటి కోసం పరుగులు తీస్తున్నారు, కానీ దేవుడు ఏదన్నా ఉచితంగా ఇస్తున్నాడంటే అసలు లెక్కే చేయరు, అసలు పట్టించుకోరు, దాన్ని నిర్లక్ష్యపరుస్తూ ఉంటారు. దేవుడు బాప్తీసాన్ని ఉచితంగా ఇస్తున్నాడు, రక్షణను ఉచితంగా ఇస్తున్నాడు, ఆత్మను ఉచితంగా ఇస్తున్నాడు, ఆత్మ వరాలను ఉచితంగా ఇస్తున్నాడు, ఆయన నామంలో ఉన్న శక్తిని ఉచితంగా ఇస్తున్నాడు, ఆయన స్వస్థతని ఉచితంగా ఇస్తున్నాడు, ఆయన దయ్యాల నుండి మంత్రాల నుంచి విడిపించే విడుదలను ఉచితంగా ఇస్తున్నాడు, ఆయన రోగాల నుంచి, కట్ల నుండి, మానసిక సమస్యల నుంచి విడిపించే ఆ బంధకాల నుంచి ఉచితంగా ఇస్తున్నాడు. కృప ఉచితమే, విశ్వాసము ఉచితమే, ఇవన్నీ ఉచితంగా ఇస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? రక్షణను నిర్లక్ష్యపరుస్తున్నాం. రక్షణ ఏం చేస్తున్నా? నిర్లక్ష్యపరుస్తున్నా. పలానా డిపో దగ్గర పలానా సీఎం గారు పలానా ప్రోగ్రాంలో ఈ ఉచితంగా 10 కట్టల బియ్యం ఇస్తున్నారంటే వెంటనే లారీ పెట్టుకుని పోతాం, అవునా కదా? కానీ ఏసయ్య రక్షణ ఇస్తున్నాడంటే ఎవరు పట్టించుకోవట్లా. ఏసయ్య మన ఇంటికి ఎందుకు వస్తున్నాడో తెలుసా? రక్షణ ఇవ్వటానికి వస్తున్నాడు. రక్షణ లేకుండా నశించిపోతున్నాం మనం. ఎవరి చేతిలో? సాతాను చేతిలో. లోకపు మాయ చేతిలో మనం అందరం ఏమైపోతున్నాం? నశించిపోతున్నాం. లోకం మనల్ని ఎటు లాక్కొని పోతుంది? సినిమాల వైపు, లోకం మనల్ని రాజకీయాల వైపు, లోకం మనల్ని వ్యభిచారం వైపు, లోకం మనల్ని నటన వైపు, లోకం మనల్ని పాపం వైపు, లోకం మనల్ని శరీరిచ్ఛల వైపు, లోకం మనల్ని ఉగ్రత వైపు లాక్కొని పోతుంది. అయితే ఆ లోకంలో పడిన మనము నశించిపోకుండా ఉండటం కోసం యేసుప్రభు వారు భూలోకానికి వచ్చి జక్కయ్య గారి వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించాడు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఇతడు కూడా పాపంలో బంధించబడ్డాడు, కానీ జనరల్గా అయితే ఇతను ఎవరి కుమారుడు? అబ్రహాము కుమారుడే. ఈ దేశంలో ఉన్న వారందరూ కూడా, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని కుమారులే. ప్రపంచంలో ఉన్న 850 కోట్ల మంది ప్రజలు కూడా దేవుని కుమారులే. వారికి వాళ్ళ విలువ తెలియక వాళ్ళు తప్పిపోయారు లోకంలో. అలా తప్పిపోయిన వారిని వెతికి నశించిన దానిని వెతికి రక్షించటం కోసం యేసుప్రభు వారు మన గృహాల్లోకి ప్రవేశించాడు. యేసుప్రభు వారు మన హృదయంలోకి వచ్చాడు. యేసుప్రభు వారిని రక్తము ద్వారా కడుక్కొని పాపాలకు ఎవరైతే రక్తం ద్వారా కడుక్కుంటారో వారు రక్షించబడతారు. యేసుప్రభు వారి యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు రక్షించబడతారు. యేసుప్రభు వారి యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారు రక్షించబడతారు. యేసుప్రభు వారి ఆత్మ చేత ఎవరైతే తమ పాపాలు కడుక్కుంటారో వారు రక్షించబడతారు. యేసుప్రభు వారి చేత ఎవరైతే స్వస్థత పొందుతారో వాళ్ళు రక్షించబడతారు. ఇలాగ రక్షణ 5 రకాలుగా మానవుని జీవితాల్లోకి వస్తుంది. 1 విశ్వాసం ద్వారా, 1 నమ్మకం ద్వారా, 3 స్వస్థత ద్వారా, 4 ఆత్మ ద్వారా, 5 రక్తం చేత కడగబడటం, రక్తాన్ని నమ్మటం ద్వారా, ఆ రక్తంలోనే విడుదల ఉందని విశ్వసించడం ద్వారా రక్షణ 5 రకాలుగా మానవుని జీవితాల్లో ప్రవేశిస్తుంది. కాబట్టి రక్షణ లేని ప్రతి ఒక్కరూ, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ యేసు ప్రభు వారి దగ్గరికి రాగానే నమ్మి బాప్తిసం పొంది వారి ఆత్మలను రక్షించుకొని పరలోకం స్వాధీనం చేసుకునేదిగాక. ఆమేన్.